సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చిట్యాల గ్రామానికి చెందిన నిరుపేద బొర్ర నర్సవ్వ దయనీయ స్థితిని తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీస్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లిన చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ కన్వీనర్ డాక్టర్ కాటం శ్రీధర్. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చిట్యాల గ్రామానికి చెందిన వృద్ధ మహిళ బొర్ర నర్సవ్వ కూలిహీనాలి చేసుకుంటూ జీవనం గడిపేది. ఇటీవల కురిసిన గాలివానకు ఉన్న గూడు కాస్త కూలిపోయింది. ప్రస్తుతం తడకల పందిరి వేసుకుని అత్యంత దుర్భర పరిస్థితిలో నివసిస్తుంది. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ దృష్ట్యా జీవన పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ కన్వీనర్ డాక్టర్ కాటం శ్రీధర్ చిట్యాల గ్రామానికి వెళ్లి నర్సవ్వను కలిసి నర్సవ్వ స్థితిగతులను తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఫోన్లో వివరించి నర్సవ్వతో మాట్లాడించారు. ఈ విషయంపై తెలంగాణ సివిల్ సప్లై చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా నర్సవ్వకు రేషన్ సరుకులు ఇస్తామని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చిట్యాల గ్రామంలోని బొర్ర నర్సమ్మ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అవ్వకు ఉన్న ఒక్క గుడిసే అది కూడా మొన్న గాలివానకు కొట్టుకొని పోవడంతో అటు ఎండకు ఎండుతూ ఇటు వానకు తడుస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే రేషన్ కార్డు రేషన్ బియ్యం కానీ ఇటు పెన్షన్ కానీ అందడం లేదు. దీంతో తను ఎన్నో రకాలుగా ఈ కరోనా వచ్చినప్పటి నుండి ఇంకా ఎంతో ఇబ్బంది పడుతుంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవ్వను ఆదుకొని తనకు వెంటనే రేషన్ కార్డు అలాగే పెన్షన్ ఇప్పించవలసిందిగా చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నాకేం ఆదాయం లేదు సార్. మున్నెళ్ళు కూలిపోయింది. నా భర్త చచ్చిపోయి 2 ఏళ్ళు అవుతుంది సారు. ఏమో రేషన్ కార్డ్ లేదు, పింఛన్ లేదు. ఏం బాగా పరిస్థితులు ఉన్నా సారు. ఎండలు ఎండుతాను, ఆనలు ఆడుతాను సారు. పింఛన్ కూడా లేదు సారు. ఇల్లు ఉన్నిళ్ళు కూలిపోయింది సార్. కూలిపోతే ఇంత గుడి చేసుకున్నాం. మొన్న వాలి గాలికి వచ్చి బాగా గాలి వచ్చింది, మొత్తం కొట్టుకుపోయింది. సరే సార్, తినడానికి బియ్యం కూడా లేవు సారు. మీకు మా ఊరి తరఫున అందరినీ చేర్యాల చిట్యాల గ్రామం తరఫున ఇప్పుడు సివిల్ సప్లై చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్న గారికి, మారెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న గారికి మా ఊరు తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలన్నా. ఇమీడియట్గా మీరు దయచేసి తొందరగా స్పందించి అమ్మకు ఈ టైంలో కనీసం రేషన్ పెన్షన్ తర్వాత వచ్చిన ప్రస్తుతానికి తక్షణ సహాయంగా రేషన్ తక్షణ సహాయంగా కొంచెం ఏమైనా బియ్యం బస్తాలు నేను రైస్ ఏమైనా ఇప్పియండి అన్న దయచేసి ప్లీజ్. తప్పకుండా అన్న, తప్పకుండా.